హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు అయితే నేను ఉదయాన్నే టిఫిన్స్లోకి అయితే ఇక్కడ మీకు పక్కన అవి చూడగానే అర్థమైపోయి ఉంటుంది, వెల్లుల్లిపాయ ఆనియన్స్తో కలిపి చట్నీ చేశానని. అవునండి, ఇదైతే టిఫిన్స్లోకి చాలా చాలా సూపర్గా ఉంటుంది. అందుకే నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ చట్నీతో సర్వ్ చేసుకోబోతున్నాను. అందుకోసమే ఇక్కడ నేను మీకు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కలిపి చట్నీ చేసి చూపించానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా ఎంతో మంచిది. వెల్లుల్లిపాయలు వచ్చేసి మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటుందండి. ఇవి మరీ కంప్లీట్గా వేయించలేదు కాబట్టి 3/4 వరకే మనం కుక్ చేసాం. అంటే మనం కొంచెం ఆల్మోస్ట్ రాగానే మనం తీసుకుంటున్నట్టే అర్థం, అంటే పచ్చిగా తీసుకుంటున్నట్లే అర్థం. సో ఇప్పుడు హెల్త్కి ఎంతో ఉపయోగపడే ఈ చట్నీని అయితే మీరు మిస్ అవ్వద్దు, వారంలో ఒకరోజైనా చేసుకోండి. ఇది ఇలా కొంచెం వేయించి తీసుకుంటే ఏంటంటే మినిమం మనకి 10-15 డేస్ మనకి నిల్వ ఉంటుందండి. డైరెక్ట్గా మనం పచ్చివి అయితే వేసామనుకోండి అంతగా నిల్వ ఉండదు చట్నీ. వీడియోలోకి వెళ్దామా. ఇక్కడ చూడండి, ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టున్నాను. ఇందులోకి వచ్చేసి నేను 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నానండి. ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మనం వేయించడానికి కూడా ఆయిల్ పడుతుందండి. ఇక్కడ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు రెండు వేయించుకోవాలి కదా, అందుకోసం కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇక్కడ చూడండి, ఆయిల్ అయితే కాగిపోయింది కదా. ఇందులోకి నేను ముందుగా ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఉల్లిపాయ పెద్దది ఒకటి తీసుకున్నానండి. వెల్లుల్లిపాయలు వచ్చేసి 100 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇవి కొంచెం మనకి ఉల్లిపాయలు అనేది వేగాలన్నమాట, పచ్చిగా ఉంటే టేస్ట్ మారిపోతుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇలా కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఈ చట్నీకి మనం దగ్గరే ఉండి వేయించుకోవాలండి, లేదంటే తొందరగా మాడిపోతాయి. ఇవి ఉల్లిపాయలు కూడా మాడిపోతాయి, అలాగే వెల్లుల్లి కూడా మాడిపోతాయి. మరీ కంప్లీట్గా డ్రై అయిపో అవసరం లేదు, అంటే మనకి గోల్డెన్ కలర్కి కంప్లీట్గా రావసరం లేదు. 75% పాటు కుక్ అయిపోతే సరిపోతుంది ఆనియన్స్ అనేది. నేను ఇక్కడ తొందరగా వేగుతాయనే సన్నగా కట్ చేసుకున్నానండి, మీరు పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు అనేవి వేగిపోయింది కదా, ఇవన్నీ నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ముందుగా ఇక్కడ మనకి ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ వేగకపోతే చట్నీ నిల్వ ఉండదండి. ఇవన్నీ పర్ఫెక్ట్గా వేగితే మాత్రం చట్నీ మీకు 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఇది టిఫిన్స్లోకి అయితే ది బెస్ట్ అనుకోవచ్చు అండి, నిజంగానే టిఫిన్స్లో చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఈ పచ్చడి కానీ అలవాటు అయిందంటే పిల్లలు అయితే ఖచ్చితంగా ఇంకా మీరు కొబ్బరి పచ్చడి అయితే అడగరు మిమ్మల్ని, అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను ముందుగా వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు ఇక్కడ పొట్టు తీసి పెట్టుకున్నాను, వీటిని ఇక్కడ వేయించుకుంటున్నాను. ముందుగా ఇవి కొంచెం ముందు దూరంగా వేయించుకోవాలి. వీటిని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోండి. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు కొంచెం లైట్గా వేగుతున్నాయి కదా, వీటితో పాటుగా నేను ఇక్కడ ఎండుమిర్చి ఒక 10 వరకు తీసుకున్నానండి. ఇక్కడ ఎండుమిర్చి వేసిన తర్వాత కూడా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకొని, ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, అలాగే చింతపండు ఒక 2 రెమ్మలు ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కలిపి ఒక 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత వీటిని కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే ఇందులోకి 1 ఇంచ్ అల్లం ముక్కను అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అల్లం యాడ్ చేస్తున్నాను, ఇష్టం లేని వాళ్ళు అల్లం అవాయిడ్ చేయొచ్చు. నేను ఎక్కువ అయితే కదండి ఒక 1 ఇంచ్ వరకు అల్లం ఇందులో యాడ్ చేస్తున్నాను. మనకి ఏ చట్నీలోకైనా అల్లం వేస్తాం కదా, అలాగే ఇందులో కూడా కొంచెం అల్లం యాడ్ చేశాను. ఇంకా నాకు అన్నీ వేగిపోయినాయి కదా, ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కొంచెం చల్లారనిస్తున్నానండి. ఇప్పుడు నేను ఇవి చల్లారేటప్పుడు కొంచెం ఇందులోకి నేను జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. జీలకర్ర అనేది మీ ఆప్షన్ అండి, కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక స్పూన్ వరకే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఆ వేడి మీద అది హీట్ అయిపోతుంది, సరిపోతుందండి వేడి, మళ్ళీ ప్రత్యేకంగా మనం వేడి చేయాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడైతే ఇవన్నీ ఆరిపోయినాయండి. ఇప్పుడు నేను ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను మొత్తం కూడా. ముందుగా చింతపండు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి అన్నీ పడేటట్లు చూస్తున్నానండి, ఎందుకంటే అవి కొంచెం లేట్ అవుతుంది కదా గ్రైండ్ మెత్తగా పేస్ట్ అవ్వడానికి. ఇప్పుడు నేను ఇదే పాన్లో నేను మళ్ళీ తాలింపు పెట్టుకుంటున్నానండి. ముందుగా వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేయాలి కదా, సాల్ట్ యాడ్ చేయలేదు. ఇక్కడైతే ముందు నేను కళ్ళుప్పును యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కళ్ళుప్పును యాడ్ చేస్తున్నానండి, చూసుకొని వేసుకోండి. కావాలనుకుంటే తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసిన తర్వాత వేసుకోవచ్చు. మెత్తగా కొంచెం వాటర్ అయితే నాకు పట్టదని నేను పట్టిద్దని అనుకోవట్లేదు, ఎందుకంటే వెల్లుల్లిపాయ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ వాటర్ సరిపోతుంది. చూద్దాం, ఇక్కడ చూడండి కొద్దిగా బరగ్గానే ఉంది, కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మెత్తగా రావడానికి. ఇలా బరగ్గా ఉంటే రైస్లోకి అయితే బాగుంటుందండి.
కానీ మనకి టిఫిన్స్లోకి కావాలంటే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక చూడండి, ఎక్కువ అయితే వాటర్ యాడ్ చేయట్లేదు, ఈ కొంచెం సరిపోతుంది దీనికి. మెత్తగా ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేస్తాను. ఇప్పుడు చూడండి మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇల్లు పక్కన పెట్టేస్తున్నాను. ఇది తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అయితే ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇక్కడ ఆయిల్ తాలింపు కదా మనకి, ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి తాలింపు గింజలన్నీ కలిపి వేస్తున్నానండి. కొంచెం ఆవాలు ఎక్కువే ఉండేటట్టు చూస్తున్నాను ఇందులోకి. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 5-6, అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా ఇందులోకి తాలింపులోకి వేస్తున్నాను. అన్నీ కూడా బాగా మాడిపోకుండా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తున్నాను స్టవ్ని. ఇవి ఒక్కసారి కలపండి. కలిపిన తర్వాత తాలింపు గింజలు వేగేటప్పుడే కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి కొత్తిమీర అయితే మీ ఆప్షన్ అండి. ఇన్స్టెంట్గా చేసుకునేదైతే వేసుకోవచ్చు. ఒక 1 వీక్ 10 డేస్ నిల్వ ఉండాలి అనుకుంటే మాత్రం కొత్తిమీరని స్కిప్ చేసుకోండి. ఇది కొంచెం తాలింపు వేగనిద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, తాలింపు గింజలు అయితే వేగిపోయినాయి కదా, కరివేపాకు కూడా వేగింది. ఇప్పుడు ఈ చట్నీని నేను ఇందులో తీసుకుంటున్నాను, మిక్సీ జార్లో ఉన్న చట్నీని. ఈ తాలింపులో ఈ చట్నీ అంతా కలిపేసేసి లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు ఆయిల్ అనేది పైకి పేలే వరకు, మనం వాటర్ వేసాం కదా కొంచెం, అందుకని స్మెల్ రాకుండా ఉండేందుకు ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉంచితే మనకి పచ్చడి అనేది వాసన కూడా రాకుండా ఉంటుందండి. అంటే వాటర్ వేసాం కాబట్టి, వాటర్ లేకపోతే ఆ ప్రాబ్లం లేదు. తాలింపులో వేయగానే మనం దింపేసుకోవచ్చు. ఆ వాటర్ అంతా కొంచెం అబ్జర్వ్ చేసేదాకా ఇలా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఆయిల్ అయితే పైకి తేలిపోయింది కదా, ఆయిల్ అయితే పైకి తేలిపోతుంది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఒక 2 నిమిషాలంటే 2 నిమిషాలు చాలన్నమాట. ఇప్పుడు నేను కొంచెం ఆరిన దగ్గర నుంచి సర్వ్ చేసుకోవడమే. ఇదైతే టిఫిన్స్లోకి ది బెస్ట్ అంటే ది బెస్ట్ అండి. మీరే ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుందని అంటారు మీరు కూడా. ఇక్కడ నేను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇది చూడండి, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ చట్నీ, ఆనియన్ గార్లిక్ చట్నీ రెడీ. ఇక్కడ మీకు ఇది టిఫిన్స్లోకి అయితే చాలా చాలా సూపర్. అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. రైస్లోకి ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకొని తిని చూడండి. సూపర్ అంటే సూపర్ అన్నమాట. మీరు ట్రై చేసి మీ ఒపీనియన్ని మా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.